ప్రజా సమస్యలపై చర్చించకుండా కాలయాపన చేయడానికే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కౌన్సిల్కి హాజరైనట్టుందని, ఇది బ్లాక్ డే అని విమర్శించారు కాంగ్రెస్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా చాలా సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందని, తుఫాను ప్రభావం, విష జ్వరాలు, డెంగ్యూ ప్రభావం, నీటి సమస్యలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాటిపై చర్చించకుండా ప్రతిసారి మేయర్ పోడియం చుట్టుముట్టి సభ సజావుగా సాగనివ్వకుండా అడుగడుగున అడ్డుపడ్డారని, ఇది ప్రజలను మోసం చేయడమే అవుతుందని ఘాటుగా స్పందించారు దర్పల్లి రాజశేఖర్ రెడ్డి. కౌన్సిల్ సమావేశాన్ని బ్లాక్ డేతో పోల్చిన కాంగ్రెస్ పార్టీ లింగోజీగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి తేజ ఫేస్ టు ఫేస్. సమావేశం తీవ్ర రసాభాసగా మారింది. అసలు ప్రజా సమస్యల పైన ఒక్కటంటే ఒక్కటి కూడా చర్చ జరిగినటువంటి పరిస్థితి లేదు. పదే పదే ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు కావచ్చు, బీజేపీ పార్టీ కార్పొరేటర్లు కావచ్చు, అంతా కూడా ఇటు మేయర్ పోడియం చుట్టూ కూడా ఆ చుట్టుముట్టినటువంటి పరిస్థితి ఉంది. అసలు ప్రజా సమస్యలపైన చర్చ జరిగినటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితిగానే కనపడింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి కాంగ్రెస్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మాట్లాడుతున్నాం సార్, చెప్పండి అసలు ప్రధానంగా ఏంటి, అసలు పదే పదే 4 సార్లు వరకు వాయిదా పడినటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడితే ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కానీ బీజేపీ కార్పొరేటర్లు కానీ పదే ఇటు మేయర్ పోడియంని చుట్టుముట్టడం. ఇప్పుడు ఎక్కువ ఒకటి ఏం చూసినంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఎంత ఉందనేది, పబ్లిక్ పైన వాళ్ళకి నిజంగా ఎంత ఇంట్రెస్ట్ ఉంది పబ్లిక్ సమస్యల పైన అనేది క్లియర్గా అర్థమైంది. సి మనము వచ్చింది డిస్కషన్ కోసం, అరే పబ్లిక్ చూస్తున్నారు, దే ఆర్ వెరీ అంటే ఎంబరాజింగ్ ఉండే, అంటే మాకే సిచ్యువేషను, మాడ కూర్చున్నాం ఏందిలో కూర్చుని పబ్లిక్ చూస్తున్నారు మమ్మల్ని ఎంత తిట్టుకుంటారో అనే పరిస్థితికి తీసుకొని వచ్చేసారు. అంటే కౌన్సిల్ అన్నప్పుడు ఈరోజు కొత్తగా అధికారి వచ్చింది, కమిషనర్ గారు అమ్రపాలి గారు ఈరోజు మనకు కొత్తగా అధికారిగా నియమించబడ్డారు. సో మనం ఇప్పుడు ఆమె యాక్షన్ ప్లాన్ ఏంది, మాన్సూన్ యాక్షన్ ప్లాన్ ఏంది, మనకున్న సమస్యలు ఏంది, మాన్సూన్లో ఏమేమి చేయాలి మనం అనే దాని మీద మనం బేసిక్గా ఆలోచించాలి. దాని అడ్డమైన విషయాలన్నీ ముందుకు తీసుకొచ్చి పండిన సమస్యలన్నీ మాట్లాడతా తప్ప ఒక్కటి కూడా ప్రజా సమస్యలపైన మాట్లాడతలేరు. అంటే కొంచెం నిజంగా కూడా బాధ వేసింది, అరే ఇట్లాంటి బిహేవియర్ చేస్తురు ఏంది అనేది కొంచెం నాకు మంచిగా అనిపించలేదు అది ఏమని ఉండదు. కానీ మేయర్ని పదే పదే మీరు దిగిపోవాలి ఆ పీఠం పైన, మీ పైన అవిశ్వాస తీర్మానం పెడతాం, మీరు రాజీనామా చేయాలని పదే పదే ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, దీన్ని ఎలా చూస్తారు? నేను ఒకటే ఏమంటున్నానంటే ఇప్పుడు ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు, ఈరోజు వరకు నేను 3 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలప్పుడు ఏ రోజు కూడా ఎక్స్ ఆఫీషియోస్ వాళ్ళ ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళ ఎంపీలు కానీ ఏ రోజు కూడా కౌన్సిల్కి రాలేదు. ఎందుకు ఈరోజు వచ్చిండ్రు? ఈరోజే రావాల్సిన అవసరం ఏముంది? ఈరోజే కనపడుతున్నాయా ప్రజా సమస్యలు మీకు? ఇన్ని రోజులు లేవా ప్రజా సమస్యలు? ఈరోజే కనపడినట్టు మీరు కౌన్సిల్కి వచ్చి కౌన్సిల్లో రసాబస చేయడానికి ప్రధాన కారణం వాళ్ళే. వాళ్ళు రెచ్చగొడుతురు, వీళ్ళు రెచ్చిపోతారు. రెచ్చిపోయి మేడంని రిజైన్ చేయని అదని మాట్లాడుతుంటే నేను ఒకటే అడుగుతా, మీరు ఎంతమంది రిజైన్ చేసి అందులో ఆ పార్టీలోకి పోయారు అప్పట్లో? ఇప్పుడు మా దీంట్లోనే కౌన్సిల్లోకి వచ్చిన దాంట్లోనే మాధవరం గారు కానీ, గాంధీ గారు కానీ, సుధీర్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా అప్పట్లో కాంగ్రెస్లో గెలిచి బీజేపీ ఏదో పార్టీలో గెలిచిపోయిన వాళ్ళే కదా. అంటే ఎంతవరకు సమంజసం ఇది, ఎంతవరకు మనం టాలరేట్ చేస్తాము అసలు? అంటే కౌన్సిల్ అనుకుంటున్నారా ఎంత అసలు? అంటే నిజంగా చెప్తున్నా కదా బా, నాకు చాలా బాధ వేసింది. దిస్ ఈజ్ నాట్ ద వే టు బిహేవ్. ఇట్లా ఉంటే ఎట్లా? మేయరు, డిప్యూటీ మేయరు పార్టీలను ఫిరాయించారు కాబట్టి వారందరూ, ఎందులో ప్రత్యేకించి రేవంత్ రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఆవిడపైన మేము అవిశ్వాస, వారిద్దరు ఇరువురు పైన, అటు మేయర్ పైన డిప్యూటీ మేయర్ పైన మేము అవిశ్వాస తీర్మానం పెడతామనేటువంటి స్థాయిలో మాట్లాడుతున్నారు. నిజంగా సాధ్యమవుతుంది? ఏమంటుందంటే కేటీఆర్ను ఒకటి అడుగుతున్నా సూటిగా, నువ్వు చేసే సంసారం మంది చేసే వ్యభిచారమా? నువ్వు చేసింది ఏంది? ఇది అన్నిటికీ కారణం మీరే కదా. ఇప్పుడు తల్లిపాలు ప్యాకెట్ పాల మీద మాట్లాడతాడు, తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దుతురు అంటే స్టార్ట్ చేసిందే మీరు రా నాయన. తల్లిపాలు లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీకి మీరు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరినీ బతికించి ఇంత స్టేజ్కి తీసుకొని వచ్చిందో ఆ కాంగ్రెస్ పార్టీకి తల్లి దూరం చేసింది మీరు. ఆ కాంగ్రెస్ పార్టీ పుట్టిన వాళ్ళకు తల్లి దూరం చేసింది మీరు కదా. సో ఈరోజు మీరు కొత్తగా తల్లిపాల మీద ఇవన్నిటి మీద మాట్లాడి ఫిరాయింపుల మీద మాట్లాడితే అసలు ఫిరాయింపుల మీద మీకు ఏమైనా అసలు మాట్లాడే హక్కు ఉందా? మీరు మాట్లాడవచ్చా? కానీ బీజేపీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్యేలు మహిళా ఎమ్మెల్యేల పైన దాడి చేశారని ఇద్దరు మధ్య ఒక కొట్లాటే జరిగినటువంటి పరిస్థితి, ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. నేను అదే అంటున్నా, అంటే ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ మనంత మనమే పొడగొట్టుకుంటున్నాం. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మనం చేస్తున్నప్పుడు పనిలో అడిగే తీరుంది, ప్లకార్డ్స్ పట్టుకొని కార్టూన్స్ వేసి అదే బిహేవియర్ చేంజెస్, అంటే ఇదంతా మంచిది కాదు. వెన్ ఈజ్ నాట్ ఎ డెసిషన్ మేకర్, నువ్వు ఆయన ఎట్లా పెడతావండి?
ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం అండి, రేవంత్ రెడ్డి గారు మాకేం చెప్తున్నారు క్లియర్గా, వీఆర్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ ఫర్ హైదరాబాద్. హైదరాబాద్ పైన ఎలాంటి చర్చకైనా సిద్ధం, ఎలాంటి వనరులు ఇవ్వడానికైనా హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు. మరి అది మనం తీసుకొని ముందుకు పోవాలి కదా. అది తీసుకోపోకుండా పొద్దున్న లేస్తే ఈ పంచాయతీలకి సరిపోతే ఎట్లా చెప్పండి సార్? ఫైనల్గా చెప్పండి, ఎందుకంటే మీ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుంది, ఎందుకంటే హైదరాబాద్ని చాలా ప్రత్యేకంగా తీసుకున్నారు, హై సిటీ అనేటువంటి ఒక కొత్త పథకాన్ని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితుంది, ఇంకా కొన్ని కొన్ని సమస్యలు ఎక్కడైతే మరుగున పడినాయి వాటన్నిటి మీద ఏ విధంగా మీరు వాటిని పరిష్కరించబోతున్నారు? అబ్బా, నేను హైదరాబాద్లో, నేను ఒక సిటిజన్ ఆఫ్ హైదరాబాద్గా చెప్తున్నాను, నాట్ కార్పొరేటర్ ఆఫ్ నౌ. ఒక్కటే అడుగుతున్నా నేను, అందరు కార్పొరేటర్స్ ఎంతమంది అయితే వచ్చారో కొంచెం అన్నా మీరు ఆలోచిస్తున్నారా హైదరాబాద్లో బాత్రూమ్స్ గురించి? హైదరాబాద్లో టాయిలెట్స్ పరిస్థితి చూసిండ్రా? అసలు హైదరాబాద్లో టాయిలెట్స్ ఉన్నాయా? ఏం కావాలో హైదరాబాదియన్స్కి చెప్పండి. నాకు ఒక మాట నేను క్లియర్గా అడుగుతున్నా, హైదరాబాద్ వాళ్ళకు ఏం అవసరం ఉంది? డ్రైనేజు, స్ట్రీట్ లైట్స్, రోడ్స్, వాటర్ వ్యవస్థ, బట్ ఎట్ ద సేమ్ టైం టాయిలెట్స్ ఇన్ హైదరాబాద్ రిక్వైర్డ్ ఫర్ అస్. మనందరికీ టాయిలెట్స్ హైదరాబాద్లో కావాలి, ఎందుకంటే హైదరాబాద్కి డిఫరెంట్ జిల్లాల నుంచి రోజు వచ్చిపోయే పబ్లిక్ చాలా ఉంటుంది కాబట్టి నాలాంటి వానికి తెలుసు ఏ హోటల్కి పోవాలనో, ఏ పెట్రోల్ బంక్ పోవాలనో అనేది నాలాంటి వాడు ఎవరు ఆపడు. కానీ ఒక సామాన్యుడు ఎక్కడో విలేజ్ నుంచి వచ్చి వాడు టాయిలెట్ అందక, టాయిలెట్ దొరకక, ఇప్పుడు సరే జెంట్స్ అంటూ ఒక అమ్మాయిల పరిస్థితి ఏందండి? నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నెంబర్ ఆఫ్ సార్, క్యాపిటల్ సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇక్కడ మన టాయిలెట్స్ లేవు, దాని మీద పోరాడరా బాబు, మేము చెప్తాం దాని మీద కష్టపడదాంరా, దాని మీద కొట్లాడదాంరా అంటే ఒక్కడు రాడయ్యా. ఈరోజు నిజంగా చెప్తున్నా, అంటే నేను ఫ్రస్ట్రేట్ అయిపోయినా ఈరోజు చూసినాక, ఒక బ్లాక్ డేగా పరిగణిస్తున్నా వీళ్ళ నుంచి. సో మొత్తంగా చూసినట్లయితే మాత్రం ఈరోజు జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశం ఒక బ్లాక్ డేగా దర్పల్ రాజశేఖర రెడ్డి పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా అంటే ఇక్కడ ఏవైతే మహానగరంగా వ్యాప్తి చెందుతున్నటువంటి హైదరాబాద్ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాము, ఖచ్చితంగా అందరూ కూడా ఆలోచించాలి, ప్రతి కార్పొరేటర్ కూడా ఆలోచించాలి, ఇక్కడ అభివృద్ధి పైన, నగర అభివృద్ధి పైన చర్చ జరగాలి అనేటువంటి ఒక ఆశాభావాన్ని అయితే ఆయన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది దర్పల్ రాజశేఖర రెడ్డితో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో తేజ, రాజ్ న్యూస్, హైదరాబాద్.